ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తున్నట్లు నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి బనగనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎంపీ బ్రహ్మానందరెడ్డి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఎర్రబోతుల పాపిరెడ్డితో కలిసి ప్రారంభించారు. ముందుగా కొలిమిగుండ్ల మండల కేంద్రంలోని 3.79 కోట్లతో వైఎస్ఆర్ సుజల స్రవంతి పథకాన్ని ప్రారంభించారు. అలాగే గోర్విమానుపల్లె గ్రామంలో పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా లబ్దిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. అదేవిధంగా మండలంలోని కొండమీదిపల్లె గ్రామానికి 95 లక్షలతో నూతనంగా నిర్మించిన తారు రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత నేత ఎర్రబోతుల వెంకటరెడ్డి ఆశయాలకు అనుగుణంగా కొలిమిగుండ్ల మండలాన్ని అన్ని విధాలా అభివృద్ది చేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రజలకు ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే అభివృద్ది కార్యక్రమాలకు కూడా సీఎం జగన్ కోట్లాది రూపాయలు నిధులు వెచ్చిస్తున్నారన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. పేదలందరికీ సొంత ఇల్లు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్రంలోని 30 లక్షల మందికి ఉచితంగా ఇంటి స్థలంతో పాటు ఇల్లు కూడా నిర్మిస్తున్నామన్నారు. జగన్ పాలనలో పారదర్శకతను తీసుకువచ్చి కులమతాలు పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ అంబటి గురివిరెడ్డి, మాజీ ఎంపీపీ రామాంజనేయులు, సత్యాలు రెడ్డి, పులి ప్రకాష్ రెడ్డి, ఆయా గ్రామాల వైసీపీ నాయకులు, అధికారులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. కొలిమిగుండ్ల మండలంలో ఈ యొక్క వైఎస్ఆర్ సుజల స్రవంతి పథకం 21 గ్రామాలకు మంచినీటి వసతి అంటే మినరల్ వాటర్ పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఈ వైఎస్ఆర్ సుజల స్రవంతి పథకం ఈరోజు మన ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి గారు చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈరోజు నుంచి 21 గ్రామాలకు ఇక్కడ మదర్ ప్లాంట్ నుంచి వాటర్ సప్లై చేసి అక్కడ కూడా మరి ప్లాంట్ కూడా ఏర్పాటు చేసినాం, ట్యాంకులు కూడా ఏర్పాటు చేసినాం. కాబట్టి ప్రతిరోజు ఈ యొక్క ఈ వాటర్ ట్యాంకుల నుంచి తీసుకుని పోయి అక్కడ నింపడం, మరి ఒక్కొక్క 20 లీటర్ల క్యాన్కు సంబంధించి 5 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అది కూడా ఇది కార్డు రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. మనం ఏటీఎం కార్డు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కార్డు కూడా ఇస్తూ ఉన్నారు. మరి ఈరోజు నుంచి ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ కర్నూలు జిల్లాలో ఈ యొక్క చివరి ఎందుకంటే అనంతపురం జిల్లాకు సమీపంలో మండలం కాబట్టి ప్రతి సంవత్సరం వర్షాభావం చాలా తక్కువగా ఉన్న ప్రాంతం. మరి ఈరోజు నుంచి ప్రజలు కష్టాలు తీరిపోయినాయి. ఎందుకంటే ఈరోజు ఈ మండలంలో మైనింగ్ ప్రాంతం కాబట్టి ఎక్కువగా ఈ యొక్క గనులలో వాటర్ వర్షానికి వచ్చిన వాటర్ స్టాగ్నేట్ అయిన వాటర్ను తాగడం వల్ల ఈ మలేరియా జబ్బు వివిధ రోగాలను బారిన పడతా ఉన్నారు. మరి ఇప్పటి నుంచి ఈరోజు నుంచి ఆ సమస్య ఉండదు. ఎందుకంటే ఈ వైఎస్ఆర్ సుజల పథకం ద్వారా ప్రతి గ్రామంలో కూడా సిస్టమ్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ సిస్టమ్కు ఇక్కడ మదర్ ప్లాంట్ నుంచి ప్రతిరోజు ట్యాంకర్ల ద్వారా మరి సప్లై చేసి ఆ సిస్టమ్స్లో నింపేసి మరి అవన్నీ కూడా ప్రతిరోజు కూడా 20 లీటర్ల క్యాన్ పట్టుకునే దానికి కూడా ప్రజలకు అవకాశం కల్పించడం జరిగింది. మరి ఇక్కడికి సంబంధించి ఈ మెయింటెనెన్స్ కానీ ఇక్కడ ఆ వచ్చిన 5 రూపాయలు వసూలు చేసిన డబ్బుతో ఇక్కడ మెయింటెనెన్స్ అయితేనేమి, ఎలక్ట్రికల్ ఛార్జెస్ అయితేనేమి, ఇక్కడ శాలరీస్ అయితేనేమి అని కూడా ఇవ్వడం జరుగుతుంది. అతి తక్కువ వర్షపాతం ఉంటుంది. జనరల్గా తాగడానికి నీళ్ళు వేసుకోవాలి. అందులో ముఖ్యంగా ఈ యొక్క కొలిమిగుండ్ల మండలం వాటర్ స్కేట్స్ చాలా ఉంది. ఇక్కడ వాటర్ స్కేట్స్ ఏదైనా ఆరోగ్యం బాగుండాలంటే ఏదైనా జబ్బులు వచ్చే కారణం కూడా స్వచ్ఛమైన వాటర్ను అందించాలని ఉద్దేశంతో సుజల స్రవంతి కింద కొలిమిగుండ్ల మండలంలో దాదాపు 21 విలేజెస్ ఇక్కడి నుంచి సర్ఫా చేసి అందరికీ ముఖ్యంగా ఎమ్మెల్యే గారు కూడా డెవలప్ చేయాలి ప్రాంతంలో అనే ఉద్దేశంతో దాన్ని తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని తీసుకున్న వారికి చాలా సంతోషపడేసింది. కాబట్టి ప్రజలంతా ఒకటి వాటర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన వైపు చాలా మంది వాటర్ మేనేజ్ చేయాలి, వాటర్ సక్రమంగా ఉపయోగించుకోండి. ఇదంతా అనుకుంటున్నాను. బనగానపల్లి టౌన్లో దాదాపు 3000 మందికి మనం ఇంటి పట్టాలు ఇస్తూ ఉంటే గతంలో ఉన్న మాజీ శాసనసభ్యుడు బీసీ జనార్దన్ రెడ్డి అక్కడ ఇంటి పట్టాలు రాకుండా ఓటు వేయడం జరిగింది.
తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఈ జూమ్ కెమెరాలని చెప్పి ఆ జూమ్ కెమెరాల్లో మీరు ఎక్కడెక్కడ సంక్షేమ పథకాలు వస్తూ ఉన్నాయో వాళ్ళకు రాకుండా అడ్డుకోండి అని చెప్పి ఈ తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యేలను కోరడం జరుగుతూ ఉంది.